ఏఐటీయూసీ ఏర్పాటై వందేళ్లైన సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శతాబ్ది వేడుకలు కొత్తగూడెంలో ఘనంగా జరిగాయి. సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మిక నేత కామ్రేడ్ గురుదాస్ గుప్తా మరణించడం కార్మిక లోకానికి తీరని శోకమన్నారు. ఆయన మృతికి సంతాప సూచికంగా జెండాను అవధనం చేసి మౌనం పాటించారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులపై సవతి ప్రేమ చూపిస్తూ ఇంట్లో కూర్చుని బీడీలు కట్టే వాళ్లకు పెన్షన్లు ఇస్తూ తమ ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు పనిచేసి ఒళ్ళు గుల్ల చేసుకునే కార్మికులను విస్మరించడం పద్ధతి కాదన్నారు. శతాబ్దోత్సవాలను జరుపుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు కొత్తగూడెం పట్టణంలో మన భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు మనం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో కార్యక్రమాన్ని తీసుకొని ఇక్కడ బహిరంగ సభ నిర్వహించుకోవడంతో పాటు ఎవరైతే కార్మికులుగా నాయకత్వం ఉంటుందో అందరికి కూడా సన్మాన కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. మనకు పని లేదు. సకాలంలో ఇసుక సరఫరా చేయడం కూడా ప్రభుత్వం వైఫల్యం. ఇన్ని రకాలుగా ఇబ్బందులున్నాయి. ఒక కార్మికుడికి ఇవాళ కేటీపీఎస్ ప్లాంట్ కట్టినామంటే రాష్ట్రం మొత్తానికి వెలుగులు వచ్చింది. ఎంతమంది చనిపోయారు తెలుసా మీకు? 7వ ప్లాంట్ ఈ సంవత్సరంలో 17 మంది చనిపోయారు. ఎవరయ్యే వాళ్ళు? కాపీ కార్మికులు, రాడ్ బెండింగ్లు, కోర్టులో 20 దాంట్లో చేరిండు. ఓట్లప్పుడు వస్తా ఉన్నారు, ఓట్ల ముందు వచ్చి మాయమాటలు చెప్తా ఉన్నారు. ఆ మాయ మాటలకి మనం లొంగాల్సిన అవసరం లేదు. గెలిచినా ఓడినా ఇలా సాంబశివరావు గారు ఎక్కడున్నాడు? కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడుంది? ఏఐటీసీ ఎక్కడుంది? సిపిఐ ఎక్కడుంది? ఆర్టీసీలకు బాధ వస్తే వాళ్ళతో పాటు మనందరం ఉన్నాం. హమాలకు బాధ వస్తే ఉన్నాం. మీతో పాటు ఉన్నది ఎలజెండా. ఇవాళ మన నాయకుడుగా ఈ ప్రాంతం చూన్నటువంటి మాజీ శాసనసభ్యులు సాంబశివరావు గారు చావు బతుకుల మధ్యన నిమ్స్లో కొట్లాడుతూ ఉన్నాడు. ఆమరణ నిరాహార దీక్ష దేనికోసమయ్యా? హాయిగా దీన్ని పడుకోవద్దా? ఏమైనా ఇప్పుడు ఓట్లు ఉన్నాయా? 4 ఏళ్ళకు ఉన్నాయి. కానీ ఇక్కడ ఓట్ల కోసం ఏనాడు కమ్యూనిస్ట్ పార్టీ చూడలే, పదవుల కోసం చూడలే. అట్లా అని చెప్పే అవసరం లేదు నేను అట్లే. మీరు అది గుర్తించుకోవాలా? కానీ ఓడినా గెలిచినా అధికారం ఉన్నా రాపోయినా ఈ ఎర్రజెండా కార్మికుడు ఎక్కడుంటే వాళ్ళ పక్షాన ఉన్నది. ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఇవాళ మనం పనిచేసేటప్పుడు బిల్డింగ్ ఎక్కి పైన పనిచేస్తూ ఉంటాం. పిల్లర్ పైన మనం కొద్దిగా అదమరిస్తే ఏమైంది? కింద పడి చేస్తాం. అట్లనే ఆర్టీసీ కార్మికుడు స్టీరింగ్ బట్టి ఇక్కడ నుంచి హైదరాబాద్ దాకా బస్సు నడపాలి. ఒక్కసారి ఇట్లా అన్నాడు అనుకో.